మీ ఎమ్మెల్యే గారు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా నాకు బాగా దగ్గరి అనుబంధం ఉన్నది ఆనాడు తెలంగాణ కోసం పోరాడేటప్పుడు ఉద్యమాల్లో కలిసి పని చేశాం పోయిన 5 ఏళ్లలో నేను నీళ్ళ మంత్రిగా ఉంటే నాకు చెక్ డ్యాములు కావాలని కేఎల్ఐ కాలువ ఎక్స్‌టెన్షన్ కావాలని చెరువులు బాగ్ కావాలని నిరంతరం నన్ను నిద్రపోనీయకుండా ఈ దేవరకద్ర నియోజకవర్గానికి పనులు సాధించిండు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే అసలు ఊక చెట్టు వాగు మీద కందూరు పెద్ద వాగు మీద 30 చెక్ డ్యాములు కట్టిండు ఒక రోజు నేను టీవీ చూస్తా ఉంటీ కట్టిన చెక్ డ్యాములో ఫుల్లుగా నీళ్ళు వస్తే మీతో పాటు నీళ్ళల దుంకి ఈత కొట్టిండు చెక్ డ్యాముల అంటే ప్రజల్లో కలిసిపోయి ఉంటాడు తాను ఎమ్మెల్యే అనకుండా మీలో ఒకడిగా పేదల్లో ఒకడిగా ప్రతి ఇంట్లో ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక కుటుంబ సభ్యుడిగా మీ అందరి ప్రేమ అభిమానాలు చూరగొన్నాడు మీ ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే అంటే నాకు ఆపద పట్టే మా అన్న ఉన్నాడు వెంకన్న నాకు కష్టం వస్తే ఉన్నాడు మా ఆలన్న నాకేదైనా అర్ధరాత్రి అవసరమైతే మా ఆలన్న ఉన్నాడు అన్న ధైర్యాన్ని ఈ నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో కూడా నింపిండు వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడన్నా మేము హైదరాబాద్ లో ఉంటే అసెంబ్లీ సమావేశాలు అయితుంటే మేము ఏదైనా మాట్లాడితే కూడా సాయంత్రం మీటింగ్ ఉంది ఉండంటే లేలే మా కార్యకర్త ఇంట్లో పెళ్లి ఉన్నదన్న పోవాలంటాడు అరే ఉండవే బాబు మీటింగ్ ఉందంటే మా దగ్గర కార్యకర్త ఇంట్లో వాళ్ళ తండ్రి చనిపోయిందన్న నేను మాట్లాడి ఎందుకు పోవాలంటాడు ఆయన కాలు హైదరాబాద్ లో ఆగనే ఆగదు ఏమైందండి ఆయన ఆయన కాలు హైదరాబాద్ లో ఆగనే ఆగదు ఎప్పుడు చూసినా నా ఆత్మకూరు అంటాడు నా దేవరకద్ర అంటాడు ఇవాళ మీ గురించే ఎంతసేపు ఆయన ఆలోచించేటువంటి మనిషి అలాంటి మంచి శాసనసభ్యులు మరి ఈ టర్ములో ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి ఇవ్వాలని చెప్పారు వెంకటేశ్వర రెడ్డి గారు పట్టుబట్టి రెండు దవాఖానలు తెచ్చుకున్నాడు ఒకటేమో ఈరోజు మనం దేవరకద్రలో 34 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసుకున్నాం మరోటి హైవే మీద ఉన్నదని చెప్పి కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేశాం మరి ఇంతకు ముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ మరి ఎందుకో తేలేకపోయినరు చాలా పెద్ద పెద్దోళ్ళు పేరు పెద్దగా ఉన్నది కానీ పనితనం ఉత్తదే ఇలా వెంకటేశ్వర రెడ్డి గారు నీళ్లు తెచ్చిండు సబ్స్టేషన్లు తెచ్చిండు దావఖానలు తెచ్చిండు ఏఎన్ఎం సబ్ సెంటర్లు కట్టిండు పల్లె దావఖానాలు కట్టిండు చెక్ డ్యాములు కట్టిండు పెన్షన్లు తెచ్చిండు రైతు బంధు తెచ్చిండు తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు రోడ్లు చేసిండు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి 60 ఏళ్లలో జరగని పనిని ఇలా 10 ఏళ్లలో మీ ఎమ్మెల్యే ఆల గారు చేసి చూపించారు ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే పాటలు వచ్చినాయి కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో పోదాం పద బిడ్డ సర్కారు దావఖానకు అన్నంత గొప్పగా ఆసుపత్రులు బాగుపడ్డాయి ఆ రోజు మీ బిడ్డ కాన్పుకు పోవాలంటే ప్రైవేట్ ఆసుపత్రులకు పోదురు ప్రైవేట్ల పోతే ఆపరేషన్లు చేసి 50,000 60,000 తీసుకునేటోళ్ళు ఇవాళ ఎవరైనా ప్రైవేట్కి పొమ్మంటే కూడా పోతలేదు అన్ని దావఖానలే వచ్చినాయి మంచిగా ఫోన్ కొట్టగానే అమ్మ ఒడి బండి వస్తున్నది బిడ్డను ఎక్కించుకపోతున్నారు కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లి పిల్లని తెచ్చి దేవరకద్రకారు దించిపోతున్నారు ఈ రకంగా ప్రభుత్వ ఆసుపత్రులు పెరుగుపడ్డాయి ఇలా ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో పల్లె దవాఖానాలు పట్టణాల్లో బస్తీ దవాఖానాలు ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఇలా హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా పెంచి పేదలకు ప్రైవేట్ ఆసుపత్రులకు పోకుండా అది ఎటువంటి రోగమైనా సరే క్యాన్సర్ అయినా గుండె కానీ కిడ్నీ కానీ అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందించేటట్టు తయారు చేసినాం ఇలా డయాలసిస్ సెంటర్ మీ ఎమ్మెల్యే గారు అడిగితే దేవరకద్ర నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ కోసం మహబూబ్ నగర్కు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడనే ఒక డయాలసిస్ సెంటర్ పెట్టిస్తాం
ఒక మాట గుర్తు చేయాలి, డయాలసిస్ అంటే గుర్తొచ్చింది. ఈ జిల్లాలో చాలా పెద్ద మంత్రులు ఉండే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఉండే ఈ మహబూబ్నగర్ జిల్లాలో. వీళ్ళ చరిత్ర ఏంటంటే కనీసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క డయాలసిస్ సెంటర్ లేదు, ఒక్క ఐసియు సెంటర్ పెట్టలే, ఒక్క మెడికల్ కాలేజీ లేదే. కానీ కేసీఆర్ నాయకత్వంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు. ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్, ప్రతి నియోజకవర్గానికి ఐసియు సేవలు తెచ్చి ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెస్తున్నాం. అంటే పేదలు వైద్యం మీద ఖర్చు పెట్టొద్దు, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవద్దు, పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ఈ ప్రభుత్వం లక్ష్యం.